Welcome to today's newsmaker. Lok Sabha adhineta a party KKK MLA Jay Prakash Narayan. Raitulaku gittubatu daralu kosam raitu maha satyagraha yatra chebettaru. Rashtramlo vivida prantallo saganunna yatra prastutam Nizamabad jillalo jarugutondi. Indian Civil Service lo topper ga nilichi IAS ga career prarambhinchina JP inka career undagane IAS padavini odulukoni Lok Sabha peruto swachanda rajakeeya samaja chaitanya samstha nelakolparu. అవినీతిని ఎదుర్కోవడం, అవినీతిపై ప్రజలను జాగృత పరచడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన లోక్సత్తా అనంతకాలంలోనే రాష్ట్రంలోని కొన్ని వర్గాలను ఆకట్టుకోగలిగింది. ఆ తర్వాత కాలంలో రాజకీయ పార్టీగా మారిన లోక్సత్తా 2009 ఎన్నికల్లో పర్వాలేదనిపించే రీతిలో ఓట్లను రాబట్టుకోగలిగింది. కొన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల గెలుపోటములను నిర్దేశించగలిగింది. జయప్రకాష్ నారాయణ్ కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంచి వక్తగా ఎలాంటి అంశమైనా కోణశకంగా లాభ నష్టాలను మాట్లాడటం జయప్రకాష్ నారాయణ్ సొంతం. లోక్సత్తా పార్టీ పెట్టక ముందు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా నేతృత్వంలోని కామన్ మినిమం ప్రోగ్రాం సంబంధించి జాతీయ సలహా మండలి సభ్యుడిగా ఆయన సేవలందించారు. విజిలెన్స్ సలహా మండలి సభ్యుడిగా కూడా పనిచేసిన జయప్రకాష్ నారాయణ్ యుద్దవీరు లాంటి ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం రైతు మహాసత్యాగ్రహ యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా బాదంలో ఆయన లైవ్ లో సిద్దంగా ఉన్నారు న్యూస్ మేకర్ లో పాల్గొనడానికి. జయప్రకాష్ నారాయణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. జయప్రకాష్ నారాయణ గారు, ఇప్పుడు చాలా మంది నేతలు పార్టీలకు సంబంధించిన పలు నేతలు పాదయాత్రలు యాత్రలు అంటూ ఈరోజు ప్రజల్లోకి పోతున్న పరిస్థితి, ఇప్పటి వరకు కేవలం సభలు ప్రసంగాలు పరిమితమైన లోక్సత్తా పార్టీ కూడా ఈరోజు యాత్రల పేరుతో ప్రజల్లోకి పోయే అంశానికి సంబంధించి ఏం చెప్తారు? పార్టీ వ్యవహారానికి సంబంధించి ఏమైనా మార్పు వచ్చింది అనుకుంటారు? మొట్టమొదటిది పార్టీ వ్యవహారం కాదు. లోక్సత్తా దీనికి పూర్తిగా మద్దతు అందిస్తున్నది, దీన్ని తోడ్పాటిస్తున్నది. కానీ ఇది స్వతంత్ర ప్రతిపత్తిగల రైతు సంఘాల సమాఖ్య. పార్టీలకు అతీతంగా, పంటలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇవాళ రైతులను కలపడం చాలా కీలకమైన లక్ష్యం. దీనికోసం ఇవాళ కదా 2 ఏళ్ల నుంచి లోక్సత్తా పోరాడుతున్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు చాలా కాలం తర్వాత ఈ దేశం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఇవాళ వరి బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు అని చెప్పంటే కేవలం ఇది స్వతంత్ర సంఘాల రైతు సమాఖ్య లోక్సత్తా చేసినటువంటి పోరాటం వల్ల, కృషి వల్ల. అట్లాగనే ఈవేళ గత సంవత్సరం పత్తికి మరి తమిళనాడు ముఖ్యమంత్రి పత్తి ఎగుమతులు నిషేధించాలి, రేటు తగ్గించాలని చెప్పిన గట్టిగా పట్టుబట్టి ఆయనకున్న ఎంపీల బలాన్ని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించినా కూడా ఆ ఎగుమతి కొనసాగేటట్టు చూసుకుని రేటు వచ్చేట్టు చూసామని చెప్పంటే అది కేవలం ఈ సమాఖ్య లోక్సత్తా కలిసి చేసిన పోరాటం వల్ల. కాబట్టి కొత్తగా కాదు. కాకపోతే లోక్సత్తా సాధారణంగా తొందరపాటుతో ఏది చేపట్టదు, చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది. ఈవేళ మేము అరెస్టు కూడా సిద్దపడుతున్నాము అని చెప్పంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం, కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి చట్టం, కేంద్రం ఇచ్చినటువంటి నిబంధనకు లోబడి మరి నిర్ణయాలు తీసుకోవాల్సిన రాష్ట ప్రభుత్వం ఆ నిబంధనలు తొంగలోకి తొక్కి చట్టాన్ని ఉల్లంఘించి రైతులకు అన్యాయం చేస్తున్నది. మనకి ఉల్లిపాయలకి ఈవేళ ఒకప్పుడు రేట్లు పెరిగిపోతే పాకిస్తాన్కి, మన శత్రుదేశానికి వెళ్లి మనం ఆ దేశాన్ని దిగుమతి చేసుకున్నాం. అలాంటిది మనకి పక్క రాష్ట్రంలో రేటుంటే ఇక్కడి నుంచి పక్క రాష్ట్రంలోకి వెళ్ళడానికి వీల్లేదని చెప్పని, అంటే రేట్లు తగ్గించడం కోసం మాత్రం ప్రభుత్వ ప్రమేయం, రేట్లు అందడం కోసం కాదు అని చెప్పంటే ఈ 2 ఏళ్లలో రైతుకి ఈ మేలు రకం ధాన్యానికి బియ్యానికి రేటు ఇవాళ సగం దాదాపు పడిపోయి మరి ఖర్చు రెట్టింపు అయిపోతే దాన్ని పట్టించుకోకుండా ఉంటే అంతకంటే అన్యాయం మరపడదు. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా రైతుల్ని సంఘటన చేయడం కోసం పోరాటం. అందుచేతనే తమకు తాత్కాలికంగా నష్టమైనా కూడా కర్ణాటక రైతులు కలిసి వచ్చారు. తమకు తాత్కాలికంగా నష్టమైనా కూడా మన ధాన్యం అక్కడికి పోతే అక్కడ రైతు కొంచెం ధర తగ్గి ప్రమాదం ఉన్నది. అయినా కూడా మహారాష్ట్ర శేత్కరి సంఘటన కలిసి వచ్చింది. ఇది పార్టీలకు అతీతమైనటువంటి పోరాటం. మనం చూసాం ఎంఎస్ స్వామినాథన్ వంటి సిఫార్సులు కూడా చాలా స్పష్టంగా చూసాం. మద్దతు ధరకు సంబంధించి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ 50% అనేది ఇవ్వాలనేది ఎప్పటి నుంచో అది కేవలం ప్రకటనగా పరిమితమైన అంశం. ఈ పాపం ఎవరిదంటారు? పాలకులది పాపం అంటారా? మీరు కూడా ఐఏఎస్ అధికారిగా 16 ఏళ్ల అనుభవం ఉంది కదా, అధికారుల్లో కూడా చిత్తశుద్ధి లేదంటారు? సతీష్ గారు, మనం అసలు మౌలికంగా ఆలోచన మార్చుకోవాలి. ప్రభుత్వం మాకేదో ఇవ్వాలని చెప్పి అన్నటువంటిది చాలా పాతకాలపు ఆలోచన, బూజు పట్టిన విధానం. 1970లో ఈ దేశం ఓడరేవు నుంచి విదేశాల నుంచి వాళ్ళ ధర్మమా అని చెప్పని, వాళ్ళ దయా అని చెప్పని మన దేశానికి ఆహారం వస్తే మనం తినేవాళ్ళం, లేదంటే పస్తుండేవాళ్ళం. ఇప్పటికి కూడా అలాంటి ఆలోచనలు మనకు సాగుతున్నాయి. ప్రభుత్వం మన సమస్య, మనకు పరిష్కారం కాదు. ఈవేళ ప్రకృతి శాపం వల్ల రైతు నష్టం జరగట్లా, ప్రభుత్వాల పాపం వల్ల, గతకాలపు విధానాల వల్ల జరుగుతున్నది. ఈవేళ ప్రభుత్వం నుంచి మనం కోరవలసింది ఆంక్షలు లేకుండా మార్కెట్లో రేటున్న చోట దేశంలో విదేశాల్లో మాకు ఏ రకమైనటువంటి నిబంధనలు లేకుండా అమ్ముకునే అవకాశం కల్పించండి. మేము అడ్డుకునే హక్కు మీకు లేదు. ఎందుకంటే సబ్బును అడ్డుకోవట్లేదు, గుడ్డను అడ్డుకోవటం లేదు, టీవీని అడ్డుకోవటం లేదు, రేడియోని అడ్డుకోవటం లేదు,
సెల్ ఫోన్ అడ్డుకోవట్లేదు. అలాంటిది మా ఉత్పత్తిని మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారు? అదే మాకు రేటు ఎక్కువ వస్తుంటే అర్జెంట్ గా విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు. మేము కాదంటలేదు, మాకు రేటు తక్కువ వస్తుంటే ఎందుకని మమ్మల్ని నమ్ముకునేవారు? ఈ రెండేళ్లలో రేటు సగం అయిపోయింది, ఉత్పత్తి ఖర్చులు రెట్టింపు అయిపోయినాయి మీ నిర్మాకం వల్లనే, ఈ ప్రభుత్వాల నిర్వాహకం వల్లనే. కాబట్టి మొట్టమొదటిది ఆంక్షలు తొలగాలి. రెండోది రైతుల నుంచి వసూలు చేస్తున్న డబ్బులు, మార్కెట్ సెస్ కావచ్చు, నీటి తిరువ కావచ్చు, లేకపోతే ఇన్కమ్ మన సేల్స్ ట్యాక్స్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ సెస్ కావచ్చు, ఈ డబ్బుల్ని ఈ స్టోరేజ్ కోసం అని చెప్పని, ప్రాసెసింగ్ కోసం అని చెప్పని, 4 రోజులు ఒకవేళ ధర లేకపోయినట్టయితే నెల ఉంచి ఏర్పాటు చేయడం కోసం అని చెప్పని, బ్యాంకుల నుంచి పెజ్ లోన్లు ఇచ్చి అర్జెంటు గా తగిన కోసం అవసరం లేకుండా చేయడం కోసం ఏర్పాటు చేయండి. ఈ రకంగా నిర్దిష్టంగా రేట్లు పెంచే విధానాల కోసం కోరాలి కానీ ప్రభుత్వాన్ని దయాదాక్షిణ్యాల కోసం మనం ఎదురు చూస్తే ప్రభుత్వం ఇప్పుడు మొండి చేయ చూపెడుతుంది. స్వామినాథన్ సిఫార్సులు స్వామినాథన్ గారు నాకు వ్యక్తిగతంగా చాలా బాగా తెలుసు. వీరందరూ ఎంత ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో సిఫార్సు చేసినా కూడా ఏ ప్రభుత్వం కూడా ఇదిగో మీకు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి అనదు. రాష్ట ప్రభుత్వం ఇవాళ 2135 రూపాయలు ధాన్యానికి క్వింటాల్కి గిట్టుబాటు ధర, ఆ రేటు మీరు ఇవ్వండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్సు చేసింది. కేంద్రం ఎంత ఇస్తోంది? ఇవాళ 1130 రూపాయలు ఇస్తోంది. అంటే రెట్టింపు కోరితే సగం ఇస్తా ఉంటున్నారు. కాబట్టి ఈ డ్రామాలు ఊరికే వేస్ట్ మనకి. కాబట్టి మనకు నిర్దిష్టంగా వాళ్ళు చేస్తున్న తప్పులు పోవాలి, వాళ్ళు కొన్ని మంచి చేయాలి. ఖజానాన్ని కొల్లబెట్టమని మనం అంటలేదు, దేశాన్ని ద్రోహం చేయమంటలేదు, రైతుకు న్యాయం చేయమంటున్నాం. రైట్, జయప్రకాష్ నారాయణ గారు, మీరు కేంద్రం విషయం ప్రస్తావించారు కాబట్టి ఈ మధ్య మనం చూసాం కరువు సాయంకి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి అధికారులు ఆలస్యంగా మాకు నివేదికలు పంపారు కాబట్టి ఇది ఒక జాతీయ విపత్తుగా ప్రకటించారా లేదా అనే దానిపై ఒక అంచనాకి రాలేము, సాయం కూడా పూర్తిస్థాయిలో చేయలేమని కేంద్రం చేతులు ఎత్తేసింది. అంటే ఇక్కడ అధికారుల లోపం కూడా ఉంది కదా? 30 ఏళ్ల క్రితం నేను ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఈ రాష్ట్రంలో సబ్ కలెక్టర్గా చేరగానే ఆనాడు ఇదే రకంగా దుర్భిక్షము, అక్కడి నుంచి సెంట్రల్ టీం రావటము, మేమంతా కూడా సెంట్రల్ టీం కోసం చాలా హడావుడిగా ఏర్పాట్లు చేయటము, వారందరినీ ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయటము, మేమేదో 100 అడగటము, వారు 10 ఇవ్వటము, మేము కొన్ని లెక్కలు చెప్పటము, వాళ్ళు ఇంకోటి చెప్పటము, ఇవన్నీ అప్పటి నుంచి ఇప్పటిదాకా సాగుతున్నాయి. ప్రతి ఏడాది ఏదో కొత్త సినిమా రిలీజ్ లాగా ప్రజల్ని మనం ఊరికే ఒక ఆకట్టుకుంటున్నాం. పత్రికలకి టీవీలకి వార్తలుగా వస్తున్నాయి. ఒక రకంగా ప్రజల్ని మనం ఏమారుస్తున్నాం. ప్రభుత్వాలు చేయగలిగింది చాలా పరిమితము, చేయవలసిన పనులు చేయట్లా. మన రాష్టంలో 7000 కోట్ల రూపాయల్ని రాష్ట ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని ఉపాధి హామీ చట్టం కింద ఖర్చు పెడుతోంది. దేశం మొత్తంలో అతి ఎక్కువ డబ్బు. గత 4 ఏళ్ళు 20000 కోట్ల రూపాయల పెంచులు ఖర్చు పెట్టింది. నిజంగా ఈ డబ్బు సద్వినియోగం అయినట్టయితే దుర్భిక్షం కాస్త వచ్చిన మాత్రం చేత రాష్ట్రమంతా అల్లలాడాల్సిన అవసరం లేదు. మనకు 20% వర్షం పడుతుంది తగ్గితే రాష్ట్రమంతా కూడా పంటపై పరిస్థితికి వచ్చింది. మనలో సగం వర్షం ఉన్నటువంటి ఇజ్రాయెల్లో ఈవేళ పంటలతో కలకలలాడుతుంది. ఎందుకని? వాళ్లు వచ్చిన వర్షపు నుంచి ఒక పెద్దని సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి, వాళ్లు మంచి పద్ధతులను ప్రవేశపెట్టారు కాబట్టి. ఈ 7000 కోట్లలో కొంతైనా కూడా ఈ రకంగా ఉపయోగించినట్టయితే మనకు రాయలసీమలో గాని, తెలంగాణ మెట్ట ప్రాంతంలో గాని, కోస్తాంధ్రలో గాని, మెట్ట ప్రాంతంలో గాని వర్షం కాస్త తగ్గిన మాత్రం చేత రైతు కన్నీళ్లు కాచాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం నిజాయితీ విధానాలు మన వనరులు సద్వినియోగం చేసుకోవడం గురించి ఆలోచించకుండా ఊరికే ఏదో ప్రతి పాత చింతకాయ పచ్చడి విధానాలు చెప్తున్నాం. ప్రతి సంవత్సరం ఇదే మాట్లాడుతున్నాం. రాష్ట్రం చెప్పింది కేంద్రం ఏమలేదు, కేంద్రం చెప్పింది రాష్ట్రం ఏదో మాత్రం చెప్తున్నాం, ఒకరి మీద ఒకటి చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా రాజకీయ డ్రామాలు తప్ప దీనివల్ల ప్రజలకు పెద్దగా ఒరిగేదేమి ఉండదు. నేను నిశ్చితంగా చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను అనమాట. రైట్, జయప్రకాష్ నారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారితో న్యూస్ మేకర్ లో మరిన్ని అంశాలు చర్చించే ముందు ఓ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. జయప్రకాష్ నారాయణ గారు, ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి సమిష్టి బాధ్యత అంటారా లేదంటే ఏకపక్ష బాధ్యత అంటారా? ఈ మధ్య కాలంలో ఐఏఎస్ అధికారులు తెర ముందుకు రావటం, కేవలం మమ్మల్నే ఈరోజు పావులుగా చేస్తున్నారు, అటు ప్రజాప్రతినిధులు మంత్రులకు కూడా బాధ్యత ఉందన్న వాళ్ళు చెప్తున్న వాదనతో మీరు ఏకోపిస్తారా? ఈవేళ అధికారాన్ని అనుభవించడంలో ప్రతి వాళ్ళకే సొంతంగా కావాలి, బాధ్యత తీసుకోవడం మాత్రం కొందరికే పరిమితం కావాలి. అంటే మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు అన్నటువంటి ధోరణి బాగా ప్రబలిపోయింది. అధికార యంత్రాంగంలో, పాలనా యంత్రాంగంలో ఇవాళ 2 కీలకమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వము, ప్రభుత్వము అని చెప్పంటే ఎన్నికైనటువంటి కేబినెట్ మంత్రులు. రెండు ఐఏఎస్ అధికారులు. ఐఏఎస్ అధికారులు మాకేం బాధ్యత లేదు, మేము పైవాళ్ళు చెప్పిన ఆదేశాలకు దాసరం అని చెప్పంటే అంతకంటే ఆత్మవంచన లేదు, అంతకంటే ప్రజల్ని మోసం చేయటం ఇంకోవట్లేదు. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు మన పరిపాలనలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు. ఐఏఎస్ అధికారులు కోరవలసింది మేము తప్పు చేయకుండా ఉన్నట్టయితే, లేదా దురుద్దేశం ఏమీ లేకుండా, అవినీతి లేకుండా కొన్ని పొరపాట్లు జరిగినట్టయితే మమ్మల్ని దాన్ని నేరంగా భావించి అనవసరంగా ఇబ్బందుల పాలు గురిచేయబోకుండా దేశానికి నష్టం మాకు నష్టము. అలా కాకుండా అవినీతిని అడ్డుకోవడం కోసం మేము సిద్దంగా ఉన్నాం. మేము అందరితో కలిసి ఈ దేశంలో అవినీతి అడ్డుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు, మేము కూడా దానిలో భాగంగా ఉన్నామని చెప్పాల్సింది తప్ప
వీళ్ళు కూడా ఒక ట్రేడ్ యూనియన్ లాగా, గుమస్తాల్లాగా, బంటోతుల్లాగా, అబ్బాయి మాకేమీ తెలియదు, పైవాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు కాబట్టి మేము చేశాము, మమ్మల్ని వదిలేసేయండి, వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు, వాళ్ళని పట్టుకోవాలా? అందుకని అందుకని వీళ్ళని పట్టుకోవద్దా? చిన్న చేపను పట్టుకుంటారంటే పెద్ద చేప ఏంటి? పెద్ద చేపను పట్టుకోవాలంటే చిన్న చేపను వదిలేయాలా? కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ ప్రతిష్టకి భంగం, ఈ దేశానికి సంక్షేమకరం కాదు. వాళ్ళ ఉద్దేశం అది కాకపోవచ్చు, బహుశా పరిణితి లేకపోవడం చేత ఇదిగో ఈ 15 మినిట్స్ ఆఫ్ ఫేమ్ కోసం టీవీ కెమెరాల ముందు వచ్చారు తొందరపడి. వాళ్ళకి అది బాధ్యత కాదు. వాళ్ళ ముఖ్యమంత్రికి వెళ్ళడం వాళ్ళ బాధ్యత, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం వాళ్ళ బాధ్యత, ఆ తర్వాత నూరు మూసి కూర్చోవడం వాళ్ళ బాధ్యత, దానికి సరైన పద్ధతులు చేయడం ప్రభుత్వం బాధ్యత. జయప్రకాశ్ నారాయణ గారు, మీరు ఐఏఎస్ గా 16 ఏళ్ళు వివిధ హోదాల్లో పనిచేశారు, ముఖ్యమంత్రి గవర్నర్ దగ్గర సెక్రటరీ హోదాలో కూడా పనిచేశారు, మీరేం చెప్తారు? ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సమిష్టి బాధ్యత అందరిది అంటారా, లేదంటే ఒకరికే పరిమితం చేయాలా? ఒక అధికారి వరకు మీరు చూసినట్లయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా విధానపర నిర్ణయం అయితే తుది బాధ్యత ప్రభుత్వానిదే, కానీ దానిలో ఉన్నటువంటి లాభ నష్టాలని, మంచి చెడుల్ని, ప్రత్యామ్నాయాల్ని నిజాయితీగా చూపెట్టే బాధ్యత అధికారిది. ఒకసారి ప్రభుత్వం నిర్ణయం చేసిన తర్వాత విధానపరమైన నిర్ణయం అయినట్టయితే 2 రూపాయల భీమా వలన వద్దా, 1 రూపాయి భీమా వలన వద్దా, ఉచిత విద్యుత్ వలన వద్దా, మరొకటి ప్రభుత్వం విధానపర నిర్ణయం చేస్తే తుది బాధ్యత ప్రభుత్వానిదే. కానీ చాలా నిర్ణయాలు ప్రభుత్వం దగ్గర వ్యక్తులకి కొంత మేలు చేసేది, కొంతమందికి ఇబ్బంది కలిగించే ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో అది ప్రభుత్వ నిర్ణయం చెప్పంటే లాభం లేదు. ఒక చట్ట పరిధి లోపల కొన్ని మౌలికమైన న్యాయ సూత్రాలు అనుగుణంగా ఆ నిర్ణయాలు జరగలేదో మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఆ నిర్ణయాల్లో ఐఏఎస్ అధికారుల పాత్ర ఎక్కువ ఉంటుంది. పేరుకి ఆ ప్రభుత్వం బాధ్యత, క్యాబినెట్ బాధ్యత అని చెప్పినప్పటికి కూడా ఆ నిర్ణయాలకి ఫైల్ తయారు చేయడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది. రాజును మించిన రాజభక్తిని చూపెట్టి, లేకపోతే మరి ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా వాళ్ళకి ఏ ఎండకా గొడుగు పట్టేసి అలా చేసినట్టయితే అధికారులు దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి. విధానపర నిర్ణయాలైనట్టయితే ప్రభుత్వం బాధ్యత, అది నేరంగా ఎప్పుడు భావించకూడదు. మంచి చెడు ఎన్నికల్లో తేలాలి, ఎన్నికల్లో ప్రజలు ఎదుర్కొంటే అది నిర్ణయం చేయడం ప్రభుత్వ అధికారుల బాధ్యత, దాన్ని అమలు చేయడం కోసం రాజకీయ సంకల్పంతో రాజకీయ పార్టీలు లేక ప్రభుత్వాల బాధ్యత. జయప్రకాశ్ నారాయణ గారు, తెలంగాణ విషయంలో మీ వైఖరితో కొంత ఆగ్రహాన్ని చవిచూసిన పరిస్థితి, ప్రస్తుతం మీ యాత్ర కూడా తెలంగాణ జిల్లాలను కొనసాగుతున్న విషయంలో ఎలాంటి రెస్పాన్స్ వ్యక్తం అవుతుంది? ముఖ్యంగా తెలంగాణపై మీ వైఖరి అలానే ఉందా? కర్నూలు జిల్లా నుంచి కర్ణాటక వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన ఉందో నిజామాబాద్ నుంచి నాందేడికి అదే స్పందన ఉన్నది. ఇంకొంచెం ఎక్కువ ఉంది కానీ తక్కువ లేదు. ఎందుకంటే రైతు హృదయం అన్ని చోట్ల ఒకటే. రేపు మహారాష్ట్రకి వెళ్ళినా అట్లాగే ఉంటుంది, అక్కడ ఏమాత్రం అనలేదు. ఎందుకంటే నిజమైనటువంటి సమస్యలు వాస్తవాల ఆధారంగా హేతుబద్ధమైన పరిష్కారాలతో నిజాయితీగా పోరాడుతున్నాం, ఆధారంగా పోరాటాల అంచేత రైతులు కులాలకి, పార్టీలకి, ప్రాంతాలకి, పంటలకు అతీతంగా కదులుతున్నారు, దానిలో అనుమానం లేదు. ఇక తెలంగాణ గురించి వైఖరి చాలా స్పష్టంగా గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. మన రాష్ట్రంలో లేక మన దేశంలో కొన్ని జిల్లాలు ప్రపంచంలో చాలా దేశాల కంటే పెద్దవి. కాబట్టి కొన్ని జిల్లాలని కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావాలన్న కోరిక రావడంలో ఆశ్చర్యం లేదు. దాన్ని మనం దేశ వ్యతిరేకంగా భావించాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీగా వారు కోరిన కోరికని అర్థం చేసుకుని ఏ రకంగా పరిష్కారం చేయాలో ఆలోచన చేయాలి. అలా కాకుండా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల జీవితాలతో ఆటలాడినాయి, ప్రజల మనోభావాలతో పబ్బం గడుపుకున్నాయి, వాటిని రెచ్చగొట్టి ఓటు బ్యాంకులుగా మార్చుకునే ప్రయత్నం చేసినాయి. ఎన్నికలైన తర్వాత తప్ప ఏరు దాటాక తప్ప తగిలేసినట్టుగా వాళ్ళందరినీ పక్కన పెట్టేసినాయి. ఈవేళ తెలంగాణ ప్రాంతంలో ఆవేశాలు తగ్గుంటొచ్చు, కానీ ఆవేదన చాలా బలంగా ఉన్నది, అది మనం గుర్తించాలి. దాన్ని అర్థం చేసుకుని రాష్ట్ర శాసనసభ నిజాయితీగా చర్చ జరగాల్సి ఉండే. అసలు ఏం జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది, ఏ పొరపాట్లు జరిగినాయి, ఎందుకు పరిస్థితిలో వచ్చింది, దీనికి సమగ్ర పరిష్కారం ఏమిటి, దానికి అభ్యంతరాలు ఏమిటి, ఇవన్నీ కూడా నిజాయితీగా బహిరంగంగా జరగాలి, అలాగే పార్లమెంట్లో జరగాలి. అలా కాకుండా ఇంత పెద్ద సమస్యని అసలు లేనట్టుగా శాసనసభ చర్చించడం నాకు అర్థం కావట్లేదు. ఎన్నో సందర్భాలు లోక్సత్త ఎలుగెత్తి చెప్పింది, శాసనసభలో నిజాయితీగా వారం రోజులు పెట్టుకుందాం, 10 రోజులు పెట్టుకుందాం, పూర్తిగా అందరికి అవకాశాన్ని ఇద్దాం, అందరి మనసున్న భావాలను చెప్పనిద్దాం, అందరికీ వారు తెలిసిన వాస్తవాలను చెప్పనిద్దాం, దాని నుంచి క్రమక్రమం పరిష్కారం వస్తుంది, ప్రజలు కూడా ప్రిపేర్ చేయొచ్చు ఏ పరిష్కారం కోసం అని చెప్పినా కూడా. అలా కాకుండా మనం దూరంగా వెళ్ళకూడదు చెప్పని. కాబట్టి సమగ్ర పరిష్కారం ఆ రీతిలో వచ్చినప్పుడు, తెలంగాణ ఏర్పాటు ఆ రకంగా జరిగినప్పుడు లోక్సత్తా దాన్ని పూర్తిగా స్వాగతిస్తుంది. కానీ ఈలోగా జనజీవనంలో చాలా సమస్యలు ఉన్నాయి. రైతులకు రేట్లున్నాయి, స్కూళ్ళలో విద్యార్థులకు చదువు అవసరము, నిరుద్యోగులకి వాళ్ళ జీవితం అవసరము, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బలపడడం అవసరము, ప్రజలకు ఆత్మవిశ్వాసం కలగడం అవసరము, పేదరిక నిర్మూలన అవసరము. ఇవన్నీ లేనట్టుగా మేము ఇంకా గాలి పీల్చుకోము, మేము ఇంకా మంచినీటి తాగము, మేము ఇంకా భోజనం చేయమని చెప్పంటే అది విజ్ఞత కాదు. మీకు కావాల్సిన దానికి మనం పోరాడదాం, కానీ జీవితంలో ఎన్నో రంగులుంటాయి, ఆ రంగుతో పోతూనే మిగతావన్నీ మనం చేసుకోవాల్సిన పని ఉంది, ఈ పనులు కొనసాగిద్దాం, ఇది లోక్సత్తా ధోరణి. జయప్రకాశ్ నారాయణ గారు, లోక్సత్తా అంటే జయప్రకాశ్ నారాయణ, జయప్రకాశ్ నారాయణ అంటే లోక్సత్తాగానే ఉంది, కానీ సెకండ్ క్యాడర్ ఇంకా డెవలప్ కాలేదు, ఫోకస్ కాలేదన్న ఒక ఆరోపణ ఉంది, ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈవేళ ఎక్కువ కొంతమంది చుట్టూ లోక్సత్తా తిరుగుతున్న మాట 100 రూపాయలు వాస్తవం. దానిలో
నేను కాదని చెప్తే అది అవాస్తవం అవుతుంది. మనకు సంకల్పం ఏదున్నా కూడా ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఒక భావజాలాన్ని ఎవరు ఉత్పత్తి చేస్తే, ఎవరు దాన్ని ప్రజల ముందుకు చాలా బలంగా సమర్థంగా వాణిని వినిపిస్తే, ఎవరి మీద ప్రజలకు విశ్వాసం అంటే కొంతకాలం పాటు వాళ్ళ చుట్టూ ఎక్కువ తిరిగే అవకాశం ఉన్నది. కానీ లోక్సత్తా సిద్ధాంత రీత్యా బహుముఖ నాయకత్వాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యబద్దంగా పార్టీ నిర్మాణం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి పార్టీ. అయితే అది జరగాలని చెప్పంటే రెండున్నాయి. ఒకటి, కాలం కావాలి. ఈవేళ చాలా సమర్థులైనటువంటి నాయకులు లోక్సత్తాలో ఉన్నారు. ఏ పార్టీలో కూడా ఏ నాయకులతో పోల్చినా కూడా సమర్థ నాయకులు ఉన్నారు. కానీ వారికి ప్రజల్లో ప్రొజెక్షన్ లేదు కాబట్టి ఇదంతా విత్తు ముందా చెట్టు ముందలాగా అవుతుంది, కొంత సమయం పడుతుంది. రెండోది, ఇంకో సమస్య ఉన్నది. సమాజంలో బలమైన వాళ్ళందరూ కూడా దూరంగా ఉండి చప్పట్లు కొడతాం అంటున్నారు, మెచ్చుకుంటాం అంటున్నారు, చాలా బాగుందంటున్నారు. కానీ మేము వచ్చి నిలబడతాం, దానికోసం త్యాగాలకు సిద్దంగా ఉంటాం అనుకోవట్లా. సంప్రదాయ పార్టీల దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్దంగా ఉన్నారు. ఆ పార్టీలు ఎట్లాంటివైనా కూడా వాళ్ళ దగ్గర ఏ రకమైన సిద్ధాంతం ఉన్నా లేకపోయినా కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. లోక్సత్తా కోట్లు ఖర్చు పెట్టకల్లా, సమర్థులైన వాళ్ళు, కొంత వనరులు ఉన్నవాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు, ప్రజలు లాకట్టుకునే వాళ్ళు వచ్చి మేము పూనుకుంటాం అనాలి. లేకపోతే ఏ రాజకీయ పార్టీ కూడా ఒక స్థాయి దాటది కాదు. అంటే మన సమాజంలో ఈవేళ అవినీతి లేకపోతే రాజకీయం చేయలేము, కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పిన భయంతో ఉన్నారు. అది కాదు, వేరే రకం రాజకీయం ఉందని చెప్పినది క్రమక్రమంగా అర్థమవుతోంది. దానికి పూర్తిగా ఈ మధ్యతరగతి వర్గాలు, ఆలోచించే వర్గాలు, నీతివంతమైన రాజకీయాలు తేవడానికి సిద్దపడే వర్గాలు త్యాగానికి సిద్దపడినప్పుడు ఈ సమస్యలు తొలగిపోతాయి. అప్పటిదాకా కొంత ఈ భారాన్ని భరించాలి. అంటే ఎమ్మెల్యేగా జయప్రకాష్ నారాయణ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదన్న ఒక ఆరోపణకు సంబంధించి మీద సమాధానం ఏంటి జయప్రకాష్ నారాయణ? దాదాపు 400 సార్లు నియోజకవర్గంలో నేను పర్యటన చేశాను. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళకే నాకు తేడా. ఎప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి బ్యానర్లు కానీ లేకపోతే ఫ్లెక్సీలు కానీ మరో ఆర్భాటం కానీ ఉండదు. ఎందుకంటే మన ప్రజలతో మనం మమేకం కావడానికి ఇవన్నీ ఆర్భాటాలు అక్కర్లేదు, ప్రచారం అక్కర్లేదు. ప్రతిసారి రిబ్బన్లు కట్ చేయాలని చెప్పానో లేకపోతే పెళ్లిళ్ళకి పేరంటాలకి వెళ్లాలనో కాకుండా నిజంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలి నిరంతరం ప్రయత్నం జరుగుతోంది. ఒక వ్యక్తిగా నా గురించి రాష్ట్ర ప్రజలకి 32 ఏళ్ల నుంచి తెలుసు. ఇక్కడ ఏ పదవిలో ఉన్నా, పదవి లేకున్నా కూడా ప్రజలకు ఎంత నిరంతరం అందుబాటులో ఉన్నామో, ఎంతగా ప్రజలకి ఎక్కడ మిగతా వాళ్ళెవరు చేయనంతగా సేవలు అందించామో చరిత్ర వాస్తవాలు చెప్తాయి. ఒక అధికారిగా ఉన్నప్పుడు, ఎవరూ కూడా ప్రజలకు అందుబాటులో లేనప్పుడు, ఎవరైనా ఏ పౌరుడైనా నిరభ్యంతరంగా నన్ను కలవచ్చునని చెప్పని బోర్డు పెట్టి అర్ధరాత్రి కూడా ప్రజల్ని కలిసినటువంటి చరిత్ర ఉన్న ఒకే ఒక్క అధికారి ఎవరో రాష్ట్రంలో అందరికీ తెలుసు. కాబట్టి కొంతమంది తెలియక, కొంతమంది దురుద్దేశంతో, కొంతమంది జేపీ గారు రాగానే అద్భుతాలు జరిగిపోతాయి, స్వర్గంగా మారిపోతుందన్న కొన్న పాపం ఆశ. కానీ ఒక మనిషితో స్వర్గం జరగదు. ఒక వ్యవస్థను మార్చాలి. దానికి మనం గొంతెత్తి వీలున్నంత అందరికంటే ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేను మీతో కూర్చున్నాను, నిజామాబాద్ ఇక్కడ బోధనలో ఉన్నాను. ఇక్కడ వేల కొద్ది దోమలు మమ్మల్ని చుట్టుపడుతున్నాయి. ఈ దోమల్ని తొలగించాలి జేపీ గారు కాబట్టి అంటే జేపీ గారు వస్తే పోయే కాదు. దీనికి ఒక సరైనటువంటి పద్ధతి ఉండాలి. నేను మెట్టు నొక్కితే పోయే సమస్యలు కాదు. కానీ ప్రజల్లో ఏంటంటే చాలా ఆవేదన గూడు కట్టుకున్నది. ఎంతకాలం ప్రయత్నం చేసినా కూడా పనులు జరగట్లేదని మనం బాధకు గూడు కట్టుకున్నది. ఆ పనులు తీర్చడం కోసం చెప్పని, పనులు జరగడం కోసం చెప్పని, వ్యవస్థను విశ్వాసం కలగడం కోసం చెప్పని సమిష్టిగా కదలాల్సిన అవసరం ఉన్నది. దానికి లోక్సత్తా ఒక పార్టీగా ఒక ఉద్యమంగా పోరాడటమే కాకుండా ఒక వ్యక్తిగా నేను పోరాడుతున్నాను. నియోజకవర్గంలో అందరికి అందుబాటులో ఉంటూ ఎక్కడా జరగని ఎక్కువ పనులు జరిగే ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడు జరగని పనులు ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఇవి చాలా, ఇంకా చాలా జరగాలి. దానికోసం వ్యక్తుల పోరాటం కంటే వ్యవస్థలో కూడా మార్పులు కావాలి. రైట్. జయప్రకాష్ నారాయణ గారు, మీరు చెప్తున్నారు కేవలం ఒక జయప్రకాష్ నారాయణ వల్ల ఈరోజు స్వర్గం రాదన్న అంశానికి సంబంధించి, అది 2009 సంబంధించి, 2014లో మీ మనుషులు పెరిగే అవకాశం ఉందా? మనం చూసాం 2009 ఎన్నికల తర్వాత కొన్ని పార్టీలు సీట్లు తగ్గాయి, సీట్లు పెరిగాయి. 2014లో ఎలాంటి పాత్ర ఉండబోతుంది? ఖచ్చితంగా 2014లో గతం కంటే ఓట్ల శాతము, సీట్లు పెరుగుతాయన్న 100 రూపాయల విశ్వాసం ఉన్నది. కానీ గతంలో మేము ఎంత వీలుంటే అంత అన్ని చోట్ల అభ్యర్థులను పెట్టమే దృష్టిని సారించాము. ఈసారి అట్లా కాకుండా ఎక్కడ సమర్థులు బరిలోకి దిగి ప్రజలకు అందుబాటులో ఉండి 2 ఏళ్ల పాటు గట్టిగా సేవలు అందించి ప్రజల నమ్మకాన్ని చొరగొంటారో అక్కడే ప్రధానంగా పోటీ దిగాలనుకుంటున్నాం. ఎందుకంటే మన దేశంలో, ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్యం లేనటువంటి వింత పరిస్థితులు ఉన్నాయి. అక్షరజ్ఞానం లేనటువంటి సమాజం, చాలా మందికి ఇప్పుడు కూడా దుర్భరమైన దారిద్ర్యంలో ఉన్నారు. అధికారం చాలా కేంద్రీకృతమైంది. చిన్న పని కావాలన్నా కూడా హైరాణ పడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరో ఒకళ్ళు అండ చూసుకుని వాళ్ళు నాకు పని చేసి పెడతారని చెప్పిన నమ్మకం ప్రజలకు కావాలి. అది లేకుండా రాజకీయ పార్టీలు ఓట్లు పడవు. కేవలం సిద్ధాంతంతో, నిజాయితీతో చాలు, మిగతా దేశాల్లో సరిపోతాయి. కానీ వాళ్ళు ఏమవుతుంది, ఈ ప్రజలకు పనులు చేసి పెట్టడం కోసం వీళ్ళ పనులను ఆపుకోవాల్సి వస్తుంది. వీళ్ళ పనులు ఆపుకున్నారు కాబట్టి ఎన్నికైతే ఇక దేశాన్ని దోచుకోవటం అని చెప్పినది ఒక మార్గంగా తయారైపోయింది. అలా కాకుండా నిజాయితీ పనులు త్యాగానికి సిద్దమై ప్రజలకు పనులు చేసి పెట్టినట్టయితే అప్పుడు రాజకీయం మారుతుంది. దానికోసం లోక్సత్తా సతతా ప్రయత్నం చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. నిజామాబాద్ బోధన నుంచి లైవ్ లోకి వచ్చి న్యూస్ మేకర్లు పాల్గొనేందుకు సాక్షి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జయప్రకాష్ నారాయణ చెప్తున్నారు, ఏ నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వం సంబంధించి సమిష్టి బాధ్యత అయినా
అటు అధికారులు తమ తప్పు లేదంటం కరెక్ట్ కాదంటున్నారు. ఇదే సందర్భంలో అటు ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించి మరిన్ని మార్పులు రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇది వాటి న్యూస్ మేకర్.